వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. అంతర్వేదం ఈ మూవీ ఈ నెల 21వ తారీఖున రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ మూవీ గురించి బోల్డ్ అన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి హీరో అమర్, హీరోయిన్ సంతోషి, అలాగే విలన్ రవి, కమీడియన్ లడ్డు మనతో పాటు 99 స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి ఈ మూవీ గురించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెల్కమ్. ఎలా ఉన్నారు? అంతర్వేదం ట్రైలర్ చూసాం, చాలా బాగా అనిపించింది. సో మీ అందరికీ ఇది ఫస్ట్ మూవీ కదా, సో అమర్ ఫస్ట్ మీరు చెప్పండి, ఎలా అనిపించింది అంతర్వేదం మూవీ జర్నీ? ప్రొడ్యూసర్ లేకుండా వెళ్ళిన చేసిన మూవీ అండి ఇది. ఓకే. సో మేమంతా జేబులో డబ్బులు వేసుకుని చేసిన సినిమా అండి ఇది. ఓకే. చాలా తక్కువ బడ్జెట్తో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని మేమంతా ట్రై చేసామండి మూవీని. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే మేము హార్డ్ వర్క్ని మర్చిపోయి మరి ఈ సినిమాలో పనిచేశారు అందరూ కూడా. సో ఈ జర్నీ చాలా బాగా జరిగిందండి. ఓకే సంతోషి, మీకు హీరోయిన్గా ఫస్ట్ మూవీ కదా, సో ఎలా ఉంది ఫస్ట్ మూవీ జర్నీ? ఫస్ట్ మూవీ జర్నీ చాలా బాగుందండి. యాక్చువల్లీ అనుకోలేదు యాక్టర్ అవుతానని చెప్పి, బట్ స్టిల్ యాజ్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే రవి, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. ఓకే లడ్డు, ఫస్ట్ మూవీయా మీకు కూడా? లేదండి, చేశాను కానీ అంత అది మీ హిట్ టాక్స్ నడవలేదు. ఇది నా ప్రెజెంట్ రీఎంట్రీ అనుకోండి, మై సెకండ్ ఇన్నింగ్స్. ఎలా ఉండింది మూవీలో మీ క్యారెక్టర్? అది కామెడీ క్యారెక్టర్ అండి. నాతో పాటు జబర్దస్త్, మహేష్, దొరబాబు గారు, పోసాని గారు చేశారండి. ఫెల్ వెరీ హ్యాపీ టు యాక్ట్ విత్ దెమ్. అలాగే అమ్మ మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్టర్ ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది మన డైరెక్టర్ రవి గారు, రవికిషోర్ గారు. తను నేను క్లోజ్ ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో తను ఇండస్ట్రీకి దాదాపుగా ఒక 6 ఇయర్ బ్యాకే వచ్చారండి. తను డైరెక్టర్ అవ్వాలని వచ్చారు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మేము యాక్చువల్గా. అంటే నేను నటుడిని అవ్వాలని కానీ హీరో అవ్వాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇది అన్ఫార్చునేట్లీగా నా రవి నా ఫ్రెండ్ కన్న కళ నేను హీరో అండి. తను ఎప్పుడు అనుకున్నాడట నన్ను హీరో చేయాలని, బట్ అది నా అదృష్టంగా భావించాలి నేను. సో ఈ మూవీ ద్వారా తను యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక మిడిల్ రేంజ్ హీరోతో ఒక ప్రొడ్యూసర్ బ్యానర్ మీద ఒక మూవీ స్టార్ట్ చేశారనమాట. అది సమ్ స్ట్రగుల్ వల్ల అది ఆగిపోయింది అనమాట. అప్పుడు మనోడు చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. ఒక ప్రెస్టేషన్ అనమాట, చాలా ప్రెస్టేషన్కి వెళ్ళి లేదు నేను ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్, నేను ప్రూవ్ చేసుకుంటే ఎవరైనా నాకు ఆపర్చునిటీ నా దగ్గరికి వస్తారు, నేను తర్వాత చేయొచ్చనే ఉద్దేశం మీద ఈ ఒక కథను తయారు చేసుకున్నారండి. అదే ఈ అంతర్వేదం. సో ఈ ఎట్లా చేయాలి, తక్కువ బడ్జెట్లో చేయాలి, జీరో బడ్జెట్లో సినిమా ఎలా చేయగలను నేను, ఒక జీరో బడ్జెట్లో సినిమా చేస్తే అది ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు దానికి. సో ఏదైనా ఒక డిఫరెంట్గా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ అంతర్వేదం అనే మూవీని సబ్జెక్ట్ని రెడీ చేశారు. అప్పుడే నాకు నేను మాది వైజాగ్ అండి, తను నాకు కాల్ చేశారు ఒకసారి హైదరాబాద్ రా అని చెప్పేసి. అప్పుడు వచ్చాను. వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి తనకి, ఒక 25 మెంబర్స్ వరకు ఉన్నారు. అందరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా, టెక్నీషియన్గా వీళ్ళంతా ఉన్న బ్యాచ్ అనమాట. అప్పుడు ఒక మీట్ పెట్టారనమాట. మీట్ పెట్టి వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టారు. అప్పుడు అడిగారు, ఒకరు చెప్తున్నారనమాట, తను అసిస్టెంట్ డైరెక్టర్ తను తను అలా ఒకరు వన్ బై వన్ వచ్చేటప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు తన పేరు అమర్, తనే సినిమా హీరో అని చెప్పారు అన్నమాట. ఓకే ఎలా అనిపించింది అప్పుడు ఫస్ట్ ఫీల్ మీకు? ఎలా అంటే అసలు ఇంకా నేను ఊహించలేనండి. అది చెప్పాలంటే నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా అర్థం అవదనమాట. అది ఆనందమా దుఃఖమా ఎలా చెప్తారని? లేదండి, యాక్చువల్గా అసలు నేను నాలో నటుడు అవ్వాలని కోరిక నేను హీరో అవ్వాలని కానీ ఎప్పుడు ఊహించలేదండి. ఇది ఊహాతీతం అనమాట, అసలు నాకు కాదు తెలీదు. బట్ ఏంటంటే తను అనుకున్నాడు ఎప్పటికైనా నేను చేయాలని, బట్ ఈ సబ్జెక్ట్కి తను ఎందుకు చేయకూడదని అని ఫిక్స్ అయిపోయాడు అనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఏంటి రవి ఏంటి అది అంటే నువ్వు చేస్తున్నావు చేయగలవు అని చెప్పి నన్ను ఈ మూవీకి హీరోగా సెలెక్ట్ చేశారండి. అలానే కొత్తని కాకుండా ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ మా కో ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా హెల్ప్ చేశారు, నేను చేయడానికి చాలా సపోర్ట్ చేశారనమాట. అలా నా ఎంట్రీ జరిగిందండి. ఓకే సంతోషి, మీకు ఎలా వచ్చింది ఈ మూవీలో ఛాన్స్? యాక్చువల్లీ యాక్టింగ్ ఫీల్ కాకుండా ఐ వాజ్ అ డాన్సర్, అలానే ఆడియో ఫంక్షన్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్, స్టేజ్ షోస్ చేస్తున్నాను. అండ్ ఒక డైరెక్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఆ మూవీస్లో ట్రై ఎందుకు చేయవు అని చెప్పి. సో అలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాము. ఒక 2 ఇయర్స్ నేను, మా సిస్టర్, మా అన్న తిరిగే వాళ్ళం, బైక్స్ మీద తిరిగే వాళ్ళం, 3WD అదే మా షేర్ ఆటో అనుకొని. అండ్ దాని తర్వాత ఒక ఫైన్ డే ఐ వాజ్ షూటింగ్ ఫర్ అ సాంగ్, అలానే సార్ డైరెక్టర్ గారు వచ్చారనమాట, ఒక ఫ్రెండ్ త్రూ వచ్చారు, చూసారు. నెక్స్ట్ డే కొండపురి ఇదే మన హైటెక్ సిటీలో మీట్ పెట్టారు. చెప్పారు ఇలా మూవీ స్టార్ట్ చేస్తున్నారు, మీకు నమ్మకం ఉందంటే ఆ సార్ ఉంది సార్ అంటే ఓకే ఫైన్ మనం 2 డేస్లో షూట్ స్టార్ట్ చేస్తామని అన్నారు. అప్పుడే షాక్ అనిపించింది, ఆ ఫస్ట్ మూవీ యాజ్ అ లీడ్ అది కూడా ఇంత తొందరగా. ఐ వాజ్ రియలీ హ్యాపీ.
ఓకే యా సో అలా హీరోయిన్ ఛాన్స్ వచ్చేసింది వచ్చేసింది సో స్టోరీ లైన్ చెప్పేటప్పుడు మీకు ఏమనిపించింది స్టోరీ లైన్ అనిపించేటప్పుడు సడన్గా ఇంత ఎవరు పిలువరు సడన్గా పిలిచి ఇలా అలానే మా రవి అన్న కూడా అక్కడే ఉంటారు మా ఇంటి దగ్గరే ఉంటారు అన్నమాట ఆయన కూడా ఉన్నారు సో ఇంతమంది ఒక డైరెక్టర్ని నమ్మి వచ్చారంటే ఆబ్వియస్లీ దిస్ విల్ బి గుడ్ హిట్ అవుతుంది హిట్ అయిన తర్వాత సంగతి బట్ రిలీజ్ అయితే అవుతుంది ఆ నమ్మకంతో చేసాము సో యా అలా జరిగిపోయింది అనమాట రవి గారు మీకు ఎలా వచ్చింది మూవీలో ఛాన్స్ వాళ్ళ కాల్ వచ్చినట్టు నాకు వచ్చిందండి నేను దేవదాస్ కనకల గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాము ఆ టైంలో రవి గారు పరిచయం డైరెక్టర్ గారు ఒకరోజు ఫోన్ చేశారు మీరు రండి ఇలాగా హైటెక్ సిటీ అంటే వెళ్ళాను ఒక 4-5 క్యారెక్టర్లు ఉన్నాయి మీరు దీంట్లో ఏం చేస్తారు అన్నాడు నాకు చిన్నప్పటి నుంచి విలన్ అవ్వాలని ఖచ్చితంగా విలన్ అవ్వాలని ఉండే అయితే సార్ నేను విలన్ అవుతానండి విలన్ చేస్తాను ఓకే ఓకే అంటే ఈ మూవీ కన్నా ముందు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇలా మూవీస్ లేదు అంటే చేశామండి కొన్ని సినిమాలు ఆగిపోయాయి ఇక ఇలాంటి ఇబ్బందులు కామన్ కదా ఇక ఆ ఇబ్బందుల నుంచే ఈ అంతర్వేదం అని వచ్చింది నా స్ట్రగుల్ మళ్ళీ ఆయన స్ట్రగుల్ అన్నీ ఒకేలాగా ఉండేవి ఇక దాంట్లో నుంచి కొంచెం గట్టి ఫైర్తోనే చేసాము సినిమా బాగా వచ్చింది అంటే మీకు ఎలా వచ్చింది ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు డైరెక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ అండి 5 ఇయర్స్ నుంచి మేము ఒకటే రూమ్లో ఉంటాం స్టోరీ రాసేటప్పుడే అరే ఈ క్యారెక్టర్ నువ్వు యాక్ట్ అవుతారా నువ్వే చేస్తున్నావు అని చెప్పాను వాడు తను రాసే కాన్షియల్ ఇవన్నీ నేను ప్రతి ఒక్క దగ్గర నుంచి నేనే ఉన్నాను అందుకే తను చెప్పాడు నేను చేశాను పిన్ టు పిన్ తను చెప్పిందే తన హ్యాండ్ ఓవర్లో మేము నడుచుకుంటూ చేసాను అంటే మరి రవి కిషోర్ ఎలా అంటే మీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని చెప్పారు 2 ఇయర్స్గా ఎంతో కష్టపడి స్టోరీ లైన్ మొత్తం కూడా రెడీ చేసి ఈ మూవీ చాలా కష్టపడి ప్రొడ్యూసర్ లేకుండా తీయడం జరిగిందని చెప్పారు సో అసలు ప్రొడ్యూసర్ లేకుండా మూవీ తీద్దామని ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు అసలు రవి గారు తనకి తనకున్న కాన్ఫిడెంట్ అలా వాళ్ళ ఫ్రెండ్స్ అండి తనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ టెక్నీషియన్స్ వీళ్ళందరి మీద ఒక బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు అలానే మాకు ఆర్టిస్టుల పరంగా కూడా వీళ్ళు వీళ్ళు చేస్తారు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఆయన బలంగా నమ్మారు ముందు కథను నమ్మారు కథ తర్వాత ఆర్టిస్టుల్ని అలాగే మన టెక్నీషియన్స్ కూడా నమ్మి ఈ కథని డెవలప్ చేశారండి మేము టోటల్గా 28 డేస్ ఈ మూవీని షూటింగ్ చేసాం తర్వాత మూవీ మొత్తం 28 డేస్లో చేసాం 28 డేస్లో చేసాం కాకుంటే ఇది 2 ఇయర్స్ బ్యాక్ అయిందండి అది అప్పటి నుంచి ఇది సీజీ వర్క్ ఎక్కువ అనమాట 30% ఉంటుంది సీజీ దీంట్లో సో చాలా ఇబ్బందులు ఏమంత బడ్జెట్ లేని సినిమా కదండి సో దానివల్ల వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ చేయటం వాళ్ళు బాగా చేయకపోవడం థాట్ ఎలా వచ్చింది ఇప్పుడు ఒక మూవీ తీయాలంటే ఎంతో బడ్జెట్ ఉండాలి అలాగే ఆర్టిస్టులు అందరికీ ఇదంతా ఉంటుంది అసలు ఏ బడ్జెట్ లేకుండా మూవీ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికిరణ్ గారు మీతో చెప్పినప్పుడు మీరు ఏమన్నారు అసలు యాక్చువల్గా చెప్పాడు రవి నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీ గురించి నాకు తెలియదు అండి అప్పటికి ఇండస్ట్రీ ఏంటి అసలు ఎలా ఉంటుంది అనేది కానీ ఈ 2 ఇయర్స్లో ఇండస్ట్రీ ఏంటి ఏంటో ఇక్కడ ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని మాత్రం ఈ 2 ఇయర్స్ జర్నీలో మాత్రం చాలా నేర్చుకున్నా బట్ బిఫోర్గా నాకు ఏం తెలియదండి తను చేయమన్నాడు చేస్తున్నా సో అందరూ పాకెట్ మనీ వేసుకుని చేయాల్సిన సినిమా అని మాత్రం ఫస్ట్లో చెప్పాడు ఓకే ఎందుకంటే వీళ్ళంతా టెక్నీషియన్స్ మనకు చాలామంది హెల్ప్ఫుల్గా ఉన్నారు మనకు మినిమం ఎంత బడ్జెట్ అయితే మనం షూట్ వరకు వెళ్ళిపోవచ్చు తర్వాత నాకు తెలిసిన టెక్నీషియన్స్ కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా నేను అంత వర్క్ చేయించుకుంటాను అనుకోండి ఓన్లీ మేమంతా ఆయన నమ్మి మాత్రమే చేసామండి మన ఆర్టిస్ట్ కానీ మన సంతోషిని గారు కానీ రవి గారు కానీ లడ్డు కానీ వీళ్ళంతా కూడా ఒక నమ్మకం రవి అంటే ఒక నమ్మకం అండి ఓకే సంతోషి మీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ మీరు అన్నారు ఒక ప్రొడ్యూసర్ లేకుండా మూవీ స్టార్ట్ చేస్తున్నాం అని మీకు ముందే చెప్పారు సో అప్పుడు ఎలా అనిపించింది అంటే ప్రొడ్యూసర్ లేరు కదా ఏంటి దాని దగ్గర ఆలోచించారా ఆలోచించుకొని చెప్తా అన్నారా లేకపోతే చెప్పగానే లేదు చేసేస్తానని చెప్పేశారా లేదు యాక్చువల్లీ నేనైతే స్టోరీ వినకుండానే ఓకే చేసేసాను స్టోరీ తర్వాత విన్నాను అలానే ప్రొడ్యూసర్ లేరు డౌట్ ఉంది మూవీ రిలీజ్ అవుతుందా అక్కడ చిన్న స్టార్టింగ్లో డౌట్ ఉండేది కానీ షూట్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఎప్పుడు ఎక్కడ అనిపించలేదు బికాజ్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మేము పెట్టిన ఏదైతే ప్రొడ్యూసర్ అన్నీ చూసుకుంటాడో మా టీం అంతా కలిసి మేము అదంతా చూసుకున్నాం సో ఆ డౌట్ అనేది రాలేదు ఒక ప్రొడ్యూసర్ ఉండాల్సింది కానీ చిన్నది ఉంటుంది ఓకే ఫైన్ ఉంటే బాగుండు బట్ అవసరమే లేదు చేసుకున్నాము వీఆర్ హ్యాపీ ఓకే యా రవి గారు మీకు అంటే ఎలా ఉండబోతుంది ఈ మూవీలో మీ క్యారెక్టర్ అంటే ఆఫ్ కోర్స్ విలన్ అంటే డిషిమ్ డిషిమ్లు అవన్నీ ఉంటాయి అది ఓకే బట్ ఇది అంతర్వేదం టైటిలే ఒక ఇదిగా ఉంది సో అసలు ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీది అంటే నా క్యారెక్టర్ని ఎవరు గెస్ట్ చేయలేరు అసలు యాక్చువల్గా విలన్ నేనే అని గెస్ట్ చేయలేవరు అలాంటి క్యారెక్టర్ నాది అంతర్వేదం అంటే ఏదో ఒక తాళపత్ర గ్రంథాల ద్వారా ఒక తాళపత్రం పేరు ఒక లైట్ బేస్ చేసుకొని తీశారు కదా సో ఒక మాంత్రికుడు ఆ టైప్లో ఉంటుందని అనుకోవచ్చా మేము అలా ఏం కాదు అండ్ లడ్డు అంతర్వేదం మూవీ ట్రైలర్ చూసాం మేము ట్రైలర్ చూస్తే సోషల్ సోషల్ ఫ్యాంటసీ మూవీ సో ఇలా ఉంది కదా ఇందులో మీ కామెడీ ఎలా ఉండబోతుంది
కామెడీ అనేది యాక్చువల్లీ వీళ్ళంతా ఒక ఆ సబ్జెక్ట్ గురించి తిరుగుతూ ఉంటే నేను వచ్చి అందరూ ఇరికిపోతాను, నేను వాంటెడ్గా వస్తాను. వచ్చి వాళ్ళతో పాటు నేను కొన్ని రోజులు కోసేపు ట్రావెల్ అయిపోయి తర్వాత అది సినిమా చూస్తే చెప్పగలుగుతాను. స్టోరీ బయటకు వస్తే పిన్ టు పిన్ వీసేస్తుంది సీన్, ప్రతి ఒక్కటి చూడాలి కన్ఫర్మ్. ఒక సీన్ చూసి ఇంకో సీన్ చూడకపోతే అర్థం కాదు మనకు. ఫస్ట్ హాఫ్ చూసి మనం వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ ఇంకా సీన్ ఏంటి ఎలానే ఉంటారు. మొత్తం సినిమా సీన్ టు సీన్ క్యారీ చేస్తే బేస్డ్ ఆన్ స్క్రీన్ ప్లే అన్నట్టు మూవీ. ఇంత తక్కువ బడ్జెట్ తో కూడా సినిమా తీసారు అన్నట్టు ఉంటుంది, ఆ రేంజ్ లో ఉంటుంది. అదే ట్రైలర్ చూసాం అనిపించింది అంతే తక్కువ బడ్జెట్. అసలు బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసరే లేరు అనేది అదొక షాక్. అండ్ అలాగే ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, అసలు చూస్తే ఒక చిన్న మూవీకి కూడా గ్రాఫిక్స్ అయితే ఏంటి, ఆ ఫ్రేమ్స్ అయితే ఏంటి అనిపించింది. చాలా బాగా రిచ్గా అనిపించింది. సో అందువల్ల ప్రొడ్యూసర్ లేదు అంటే ఈ మూవీకి ప్రొడ్యూసర్ లేరు, అయినా కూడా ఇంత కష్టపడి ఇంత బాగా ఈ మూవీని తీసారా అనిపించింది. టెక్నీషియన్స్ మొత్తం మా వాళ్ళే కావడం వల్ల బడ్జెట్ లేదు. కెమెరామెన్ దగ్గర నుంచి అందరూ మా ఫ్రెండ్సే అందరం. మేము రెమ్యునరేషన్ ఎవరికి ఇచ్చేది కాదు. ఇంకోటి ఏంటంటే మాకు తనిఖీల భరణి గారు బాగా హెల్ప్ చేశారు. ఈ స్టోరీ నచ్చి కూడా ఒక 1 రూపీ కూడా మా దగ్గర నుంచి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన ప్రతిదీ ఆయన ఓన్గా తెచ్చుకున్నారు. మాకు ఇవాళ దాకా మా బ్యాక్ ఉండి ఆయన సారే హెల్ప్ చేస్తున్నారు మాకు. అలాగే పోసాని గారు కూడా అంతే. మా స్టోరీ నచ్చి అంటే డైరెక్టర్ గారి మీద నమ్మకంతో అందరూ అసలు రెమ్యునరేషన్ లేకుండా చాలా హెల్ప్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. వాళ్ళే మా బ్యాక్ సపోర్ట్ అనమాట. ఓకే. అండ్ అమర్ మీకు హీరోగా ఫస్ట్ మూవీ, ఇందులో ఇంకా వేరే పెద్దవాళ్ళు అంటే ఐ మీన్ తనిఖీల భరణి గారు, పోసాని కృష్ణమురళి గారు వీళ్ళు కూడా ఉన్నారు కదా, సో వీళ్ళతో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా చాలా భయం ఉండేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు కెమెరాను ఫేస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఒక స్క్రీన్ టెస్ట్ కానీ ఒక ఆడిషన్ కానీ ఏం లేదండి. ఎప్పుడైతే ఫస్ట్ డే మనకి మీట్లో చెప్పారో తను అమర్ అని చెప్పారు, విత్ ఇన్ 5 డేస్లో షూట్ స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఏం లేదు లేదు. బట్ ఏంటంటే తనకి కాన్ఫిడెంట్ ఉంది చేయగలుగుతాడని. బట్ నేను కూడా అట్లనే చేసేటండి, తనకి ఇది కావాలి రవి ఓకే ఓకే ఇట్లా చేస్తామని చెప్పి. బట్ దానికి కూడా టీం అంతా కూడా సపోర్ట్ చేసేటోళ్ళు. ఈ కొత్త అబ్బాయి కాదు, కొత్త అబ్బాయిలా ట్రీట్ చేసేవాళ్ళు కాదు, అసలు చాలా బాగా చేసేవారు. సో మన భరణి గారి విషయం ఆ టైం వచ్చేసరికి ఆయన చూడగానే భయం వేసిందండి నాకు చాలా, ఎందుకంటే అటువంటి పెద్ద ఆర్టిస్ట్తో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో మనకి ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఏం లేదనమాట. భయం ఉండేది కానీ బట్ కాన్ఫిడెంట్ ఉండేది. ఓకే బయట భయపడతాం, ఓకే చెప్పగానే అసలు మనం ఏం చెప్పకూడదు. కెమెరా ఆన్ అంటే మాత్రం మనం పర్ఫెక్ట్గా ఉండాలని ఒక ఇన్బుల్ట్గా ఫీల్ అయ్యి చేసేటువంటి. పోసాని గారి విషయంలో కూడా అలానేనండి, భయపడేవాళ్ళం కాదు, కాకపోతే టేక్లు ఎక్కువ తీసుకుంటామని ఒక భయం ఉండేది. వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు సింగిల్ టేక్లో చెప్పేస్తారు, మనం చెప్పలేము అనేది ఉండేది. కానీ బై లక్ ఏంటంటే మాకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. అంత ట్రైన్ చేసేవాళ్ళు అనమాట, పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళిపోతే మనం బాగా ట్రైన్ చేసి పంపించేవాళ్ళు. సో మాకు ఈజీగా ఉండేది. సో హ్యాపీ సార్, వాళ్ళతో యాక్ట్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఫస్ట్ సీన్ గుర్తుందా మీకు, కెమెరా ముందు ఫస్ట్ మీరు ఫేస్ చేసినటువంటి సీన్? ఎన్ని టేక్లు తీసుకున్నారు ఇప్పుడు? గుర్తుంది లేదండి, అది ఫస్ట్ టేక్ అండి, అది సింగిల్ టేక్ అండి. అది ఫస్ట్ సింగిల్ టేక్ అయింది, సింగిల్ టేక్లో అయింది అది. ఓకే. అది మనకి చిలుకూరు బాలాజీ దగ్గర, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర పక్కనే ఫామ్ హౌస్ తీసుకున్నాం అనమాట. మా ఫస్ట్ షాటే ఒక యాగానికి కూర్చుంటాం అనమాట. ఆ టైంలో కెమెరా ఆన్ చేశారు, అంతే స్టార్ట్ అన్నారు, వచ్చేసాం అంతే. డైరెక్ట్గా వచ్చాం, ఒక చిన్న సింగిల్ డైలాగ్ ఉంటుంది. సో అది సింగిల్ టేక్లో అయిపోయిందని నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే బయట మన షూటింగ్లో చూసినప్పుడు ఒక సీన్ని లాట్ ఆఫ్ టైం చేస్తూ ఉంటారు, ఇన్నిసార్లు కదా మనం ఎన్ని తీసుకుంటామో ఒక భయం అయితే ఉండేది. కానీ అది సింగిల్ టేక్లోనే అయింది, నాకు చాలా ఆనందం అనిపించింది. అది మాత్రం కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది వచ్చేసిందండి. సో సంతోషి మీకు ఎలా అనిపించింది? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో అంటే ఐ మీన్ భరణి గారితో వారిని నటించినప్పుడు ఏమైనా సజెషన్స్ మీకు ఇవ్వడం జరిగిందా, ఏమైనా యాక్టింగ్లో కానీ ఏదైనా సీన్లో కానీ? యా యాక్చువల్లీ ఆయన చెప్పినట్టే నాకు కూడా అదే భయం ఉండే. పెద్దవాళ్ళు వాళ్ళ ముందు నాకు యాక్టింగ్ రాకపోతుండే 1.5 ఇయర్ బ్యాక్ కదా. సో వాళ్ళ ముందు ఎలా యాక్ట్ చేస్తామా, ఎక్కువ టేక్స్ తీసుకుంటే ఏమైనా తిట్టేస్తారా, డైరెక్టర్ తిట్టేస్తారా, లేకపోతే భరణి గారు ఏమైనా చెప్పేస్తారా, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చారు, యాక్టింగ్ రాదు ఇది అని అలా కాకుండా అందరూ సపోర్ట్ చేశారు. ఆయన పిలిచి కామ్ చేసి, నువ్వు కావాలంటే 5 మినిట్స్ తీసుకో, ఫస్ట్ కామ్ అయిపో, దాని తర్వాత వచ్చి టేక్ చేసి, అలా ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఓకే ఫైన్ సార్ అని చెప్పి. మా డైరెక్టర్ కూడా అంతే, మీరు ఏం టెన్షన్ పడకండి మేడం, మీకు ఎప్పుడైతే మీ మైండ్ ఫ్రీ ఉంటుందో అప్పుడు వచ్చి చేయండి, మేము అందరం ఏం చెప్పము మీకు అని చెప్పారు. సో అలా ఏం లేకుండే భయం అనేది ఎక్కువ స్టార్టింగ్లో ఉండే, బట్ దాని తర్వాత అలవాటు అయిపోయింది. అలాగే రవి గారు మీరు చెప్పండి, రవి కిషోర్ గారి గురించి చెప్పండి. అంటే మీరు ఫస్ట్గా విలన్గా యాక్ట్ చేస్తున్నారు కదా, సో మీరు కొన్ని కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఎలా ఉండింది ఆయనతో డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఆయనతో చేసినప్పుడు? ఈజీ ఉండేదండి, అంటే ఏది ఉన్నా చాలా సింపుల్గా చెప్పడం, ఇలా చేస్తే చాలు అని చెప్పడం, ఆయన ఫాలో అయిపోయడం, చాలా ఓపికతో చేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి టేకులు ఎక్కువ తీసుకున్నా కానీ ఫస్ట్
అలా కాదండి అంటారు, ఇంకా కొంచెం ఇబ్బంది అలా కాదు అంటారు, అప్పుడు అర్థమైపోయింది అంటే ఓహో ఏదో ఇబ్బంది పెడుతున్నాం అని కొంచెం ముందుగానే రెడీ అయిపోయేటండి. బాగా చేయించుకునేటోళ్ళు అంటే ఆయనకి ఎలా కావాలో అలా మోల్డ్ చేసుకునేవారు మమ్మల్ని. ఏ సీన్ దగ్గర ఎక్కువ టేక్స్ తీసుకున్నట్టు మీకు అనిపించింది? ఒక యాగం ఉంటుంది, అది మామూలుగా 12కి స్టార్ట్ చేసాము. చాలా పేపర్లు ఉంటాయి నా డైలాగులు, అది ఎక్కువ టేక్లు అయింది, ఒక 4-5 టేక్లు అయిపోయినాయి. కానీ అదే సినిమాలో అదే బెస్ట్ సీన్ అయింది. లడ్డు మీరు చెప్పండి, అంటే మీరు ఒక కమెడియన్గా వీళ్ళ మధ్యలో వచ్చి ఇరుక్కుంటాను అని చెప్పారు, మీకు ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్ అంటే రవి గారితో చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ నాకు రవితో నాకు చాలా రోజు రిలేషన్ ఉంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన డెబ్యూలో వచ్చి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అండ్ ఫర్దర్గా తను చేసే సినిమాలో 100% నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక దగ్గరనే ఉంటాం, ఎవ్రీడే వచ్చేసి మేము ఆల్మోస్ట్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడడం అంటే మూవీ గురించి తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఉండవు, ఇది ఇలా చేద్దాం అది అలా చేద్దాం. మూవీ వచ్చేసి 1.5 ఇయర్ బ్యాక్ షూట్ చేస్తాం, 1.5 ఇయర్ వచ్చేసి పోస్ట్ జరిగింది, ఎవ్రీడే వచ్చేసి అదే డిస్కషన్, ఈరోజు సీజీ దగ్గరికి వెళ్ళి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే తను మాట్లాడేదంతా మూవీ గురించే మాట్లాడుతుండు, ఇంకేం లేదే మాట్లాడుకోండి, ఓన్లీ మూవీ కాబట్టి వీ వాంట్ దట్ ఇట్. అండ్ మూవీలో మీకు బాగా నచ్చిన సన్నివేశం మీది? నాది వచ్చేసి ఒక 2-3 సీన్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అది సన్నివేశం అంటే ఇంకా రిలీజ్ కాలేదు కొన్ని, ఎలా చెప్పాలో తెలియదు, మేబీ రేపేగా రిలీజ్ విల్ సీ. దే మంచి సీన్స్ ఉన్నాయి, 100% ఐ కెన్ గివ్ గ్యారంటీ మంచి ఎంజాయ్ చేయొచ్చు, ఐ కెన్ గివ్ దట్ గ్యారంటీ 100%. ఓకే. అండ్ ఇంకా అమర్, ఇంకా ఈ మూవీలో లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? లొకేషన్స్ వచ్చి మన హైదరాబాద్ సరౌండింగ్లో చేసామండి, చిలుకూరు బాలాజీ దగ్గర ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం. అంటే మెయిన్ అంటే హీరోకి ఒక హౌస్ కావాలి ఇంపార్టెంట్గా, హౌస్గా తీసుకున్నాం. తర్వాత భువనగిరిలు తీసుకున్నాం, సాంగ్స్ కోసం బయటకు వెళ్ళాం. అలాగే వైజాగ్ వెళ్ళామండి, సాంగ్స్ చేసాం, అమ్మాయి డ్యూట్ నాది ఉంటుంది. సో మ్యాక్సిమం హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కువ చేసాం, బయట లొకేషన్ ఒక 3-4 చేసాం అంతే. ఇంకా ఈ మంత్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కదా, సో మీ మూవీ చూడడానికి వచ్చేటువంటి ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? వాళ్ళందరికీ చేసి ఒకే రిక్వెస్ట్ అండి, మీ మాకు వితౌట్ ప్రొడ్యూసర్, ఎవరు ప్రొడ్యూసర్ లేకుండా ఇండస్ట్రీలో ఎటువంటి బలం లేకుండా మేము చేయగలం అనే ఒక కాన్ఫిడెంట్ చేసుకుని చేసామండి. మరి రవి గారి మీద ఉన్న నమ్మకం, తను చేస్తాడు సాధించగలుగుతాడనే ఒక కాన్ఫిడెంట్తో మేము అందరం ముందుకు వచ్చాం, అలానే ఇది కంప్లీట్ చేసాం. అంటే చాలామంది అనుకుంటారు చిన్న చిన్న మూవీస్ ఏదో స్టార్ట్ చేస్తారు దాంట్లో రిలీజ్ చేసే అంత సీన్ లేదు అని అనుకుంటారు, బట్ మనకి మన కథని మనం చేసే పనిని మన ప్రాజెక్ట్ని మనం మనస్ఫూర్తిగా నమ్మితే కంపల్సరీగా అది జరుగుతుందండి. అలాగే మేము అందరం నమ్మాం, అలానే రేపు 21వ తారీఖున థియేటర్లోకి రాబోతున్నాం. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా దగ్గర డబ్బులు లేకపోతే సరే, అమౌంట్ లేకపోయినా సరే, చాలా తక్కువ బడ్జెట్ చిన్న బడ్జెట్ తోటి ఒక పెద్ద సినిమాని ఎత్తేసుకున్నామండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చేయాలంటే 2-3 కోట్ల బడ్జెట్ని మేము చాలా తక్కువ బడ్జెట్ అంటే యాక్చువల్గా సమ్ ప్రాబ్లం వల్ల మేము ఆ అమౌంట్ని ఎంతైతే పెట్టామో దాన్ని రివీల్ చేయట్లేదు, కానీ తర్వాత కంపల్సరీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మేము ఎంత చేసామనేది. అది కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ అని ఉంటుంది, అంత తక్కువ బడ్జెట్లో ఈ పెద్ద సినిమా చేసామండి. సో మమ్మల్ని ఆశీర్వదించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి ప్రయత్నాలు చాలామంది ఎదురు చూస్తున్నారండి, చాలామంది టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి అవకాశాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మేము ఇన్స్పైర్ మా నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చేయాలని కోరుకుంటున్నాం. అలా చేయాలంటే మీ ప్రేక్షకులు కంపల్సరీగా మమ్మల్ని ఆదరించాలి. సో దయచేసి అందరికీ ఒకటే కోరుకునేది, 21వ తారీఖు మా మూవీ వస్తుందండి, చూడండి, చూసి మా రిజల్ట్ ఏంటో మాకు చెప్పండి. ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ట్రైలర్ చూసాము, చాలా చాలా బాగా అనిపించింది అండ్ సాంగ్స్ కూడా మన రిలీజ్ కావడం జరిగింది కూడా, సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో మీరు ఆశించినట్లుగా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది, అలాగే మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం మీ అంతర్వేదం మూవీ పెద్ద సక్సెస్ని సాధించాలని మా 99TV తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. చూసారు కదండి, అంతర్వేదం మూవీతో స్పెషల్ చిట్చాట్. మరో చిట్చాట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99TV. For more updates, please subscribe 99TV Telugu.